హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ అందరికీ ఒక ప్లాంటేషన్ గురించి చెప్దామని వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రకరకాల ఈ తోటలో అంటే ఏంటంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో మీరు ఇక్కడ ప్లాంటేషన్ గురించి అంటే మీ ఇంట్లో మొక్కలు కానీ లేకపోతే ఏమైనా సీడ్స్కి సంబంధించిన కానీ ఏమైనా పెట్టుకోదలుచుకుంటే మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్లో సత్యనారాయణ ప్లాంటేషన్ అని చెప్పేసి ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆపోజిట్ ఉంది, అంటే నెక్స్ట్ టు ద చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆపోజిట్ ఉంది. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. మనం సహజంగా ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు మనకు అసలు ఇంట్లోంచి బయటకు వెళ్తే అసలు మనకి ఆక్సిజన్ అనేది ఉంటుందా, అంటే స్వచ్ఛమైనటువంటి గాలి, అంటే స్వచ్ఛమైనటువంటి ఎయిర్ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అంటే అది ఎక్కడా దొరకలేనటువంటి పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే హైదరాబాద్లో మనం చూస్తే మెయిన్గా ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఫ్రెష్ ఎయిర్ అనేది దొరకటం లేదు. అబ్బో ఇంట్లో కూర్చున్నా కూడా ఫ్రెష్ ఎయిర్ దొరకట్లేదు, బయటికి వెళ్ళినా కూడా ఫ్రెష్ ఎయిర్ దొరకట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఒక విధంగా చెప్పాలి ఏంటంటే పొల్యూషన్. ఈ పొల్యూషన్ వల్ల మనకు అసలు స్వచ్ఛందంగా చెప్పాలంటే మనం ఒక పర్ఫెక్ట్ ఎయిర్ని ఒక ప్యూర్ ఆక్సిజన్ని మనం పీల్చుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ మీరు ఈ యొక్క 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ లేకపోతే ఒక 20 మినిట్స్ కానీ మీరు ఇక్కడ జూబ్లీస్ ప్లాంటేషన్కి వస్తే మీరు ఇక్కడ ఎక్కువ ఒక విధంగా చెప్పాలి ఏంటంటే ఒక స్ట్రెస్ నుంచి ఒక ఇబ్బందుల నుంచి ఆటోమేటిక్గా మీరు రిలాక్స్ అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి, చక్కటి రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి ప్లాంట్స్ ఉన్నాయి. ఒకసారి మీ ఇక్కడికి రండి. ఇంత బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి సీతాఫలం ఎంత బాగుందో చూడండి. ఈ సీతాఫలం చూసారు అది చిన్నది, ఇప్పుడే పూస్తుంది, చాలా బాగుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టు, ఇది వచ్చేసి మామిడి చెట్టు ఫ్రెండ్స్. అండ్ రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇండోర్ ప్లాంట్స్ దొరుకుతాయి, అదేవిధంగా మీకు అవుట్డోర్ ప్లాంట్స్ కూడా దొరికేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీకు ఒకటే ఫ్రెండ్స్, మీ ఇంట్లో స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ కావాలి అంటే ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ ఆక్సిజన్ కావాలి అంటే మీరు ఇక్కడికి జూబ్లీస్కి వస్తే డిఫరెంట్ ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ కూడా మీరు చక్కగా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత స్వచ్ఛంగా ఏంటంటే మన ఇంట్లో ఆక్సిజన్ మనం ఏంటంటే ఒక చెట్టు కానీ ఒక ప్లాంట్ కానీ కంపల్సరీగా మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా బయట నుంచి వచ్చేటటువంటి ఈ పొల్యూషన్ కానివ్వండి, ఈ బ్యాడ్ ఎయిర్ కానివ్వండి, ఇవి మనం చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇంట్లో మొక్కలు పెరగటం వల్ల లేకపోతే ఒక చెట్టు కానీ మొక్కలు పెరగటం వల్ల ఏమవుతుందంటే అందులోంచి ఆటోమేటిక్గా వచ్చేటటువంటి ఫ్రెష్ ఎయిర్ మనం హ్యాపీగా పీల్చుకోవడానికి ఉంటుంది, మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, మనకు ఉన్నటువంటి స్ట్రెస్ కూడా ఆటోమేటిక్గా పోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రకరకాల డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. యూ కెన్ డెఫినెట్లీ సీ దిస్ టైప్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇండోర్ వచ్చేసి రకరకాల ఇండోర్ ప్లాంట్స్ ఇవి, అదేవిధంగా అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో రకరకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అదేవిధంగా అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే అంటే చాలామందికి తెలియదు చాలామందికి తెలుసు అనుకుంటాం, కానీ తెలియని వాళ్ళకి ఈ వీడియో స్పెసిఫికల్గా నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లాంటేషన్ ఏరియా. ఇంత చక్కటి బ్యూటిఫుల్ ప్లాంటేషన్ ఏరియా మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇంకా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ రకరకాలు. ఇక్కడ మీరు పైన కూడా చూపించవచ్చు, మీ ఇంట్లో కూడా పైన ఈ విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి అసలు ద బ్యూటిఫుల్ ప్లాంటేషన్. మీ ఇంట్లో ఏంటంటే దొండకాయలు కానీ, బెండకాయలు కానీ, కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ, అదేవిధంగా గోంగూర, మామిడికాయ ఇటువంటి మన ఇంట్లో పెంచుకోగలిగితే మనం బయట కొనాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే బయట కొంటే ఎక్కువ రేట్స్ అమ్ముతున్నారు, కూరగాయల షాప్స్లో కూడా ఎక్కువ రేట్స్ అమ్ముతున్నారు. అలా కాకుండా ఇంట్లోనే మనం కొంచెం కష్టపడి కొన్ని నెలల పాటు కష్టపడి మనం ఇంటి వాతావరణాన్ని ఒక మొక్కల వాతావరణంగా మనం మార్చగలిగితే ఖచ్చితంగా మనం తినేటటువంటి ఆహారం, అంటే మెయిన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం తినేటటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ ఎయిర్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది ఫ్రెష్ ఎయిర్ అనే కాదు, ఫ్రెష్ ఫుడ్.
సో ఫ్రెష్ ఫుడ్ అనేది ఎక్కడా దొరకదు. అది మన ఇంట్లోనే పెంచుకోగలిగితే ఖచ్చితంగా చూడండి, రకరకాల పూలు ఎంతో బాగున్నాయి, చూడడానికి ఎంతో బాగుంది, ఎంతో బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి ఈ ప్లాంటేషన్ ఏరియా జూబ్లీ హిల్స్లో ఎంతో చక్కగా ఉంది. సో బ్యూటిఫుల్ ప్లాంటేషన్ అని చెప్పాలి. సో రండి ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కంపల్సరీగా జూబ్లీ హిల్స్ ప్లాంటేషన్కి రండి. మీకు కావాల్సినటువంటి కొత్త కొత్త సీడ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాల మొక్కలు ఉన్నాయి, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ డెఫినెట్లీ క్లియర్గా చెప్తున్నాను, క్లియర్గా మీకు చూపిస్తున్నాను కూడా ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే మనం తినేటటువంటి ఆహారం కూడా ఇక్కడ ఈజీగా దొరుకుతుంది. తినేటటువంటి ఆహారం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సీడ్స్ దొరుకుతాయి. దొండకాయ సంబంధించిన సీడ్స్, బెండకాయ సంబంధించిన సీడ్స్, రకరకాల సీడ్స్ దొరుకుతాయి. దీని ద్వారా మీరు మంచి మంచి సీడ్స్ కొనుక్కుని ఇంట్లో పెంచుకుని ఒక ఫ్రెష్ ఫుడ్, అంటే ఫ్రెష్ కర్రీ అంటే ఏంటంటే బెండకాయ కర్రీ కానివ్వండి, దొండకాయ కర్రీ కానీ ఏదైనా కదా, ఏదైనా సరే ఒక ఫ్రెష్గా కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఇంకా మీకు చూపిస్తాను, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ తీసుకోవాల్సిన చాలా. ఒకసారి మీరు జూబ్లీ హిల్స్ తెలుసు, చాలామంది తెలుసు జూబ్లీ హిల్స్లో ప్లాంటేషన్, కానీ తెలియని వాళ్ళకి స్పెషల్గా చూపిస్తున్నాను ఇది. ఒకటి ఫ్రెండ్స్, నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి పొల్యూషన్ కానివ్వండి, మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి పొల్యూషన్ కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క వెజిటబుల్ ఖరీదులు కానివ్వండి, వెజిటబుల్ మనం ఏమైనా వెజిటబుల్స్ కొనుక్కోవాలన్నా కూడా బయట చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయి. దాని బదులు మనం ప్లాంటేషన్స్ రూపంలో మనం ఇంట్లో తెచ్చుకుని సీడ్స్ పెంచుకుని వాటిని పెంచగలిగితే ఖచ్చితంగా మనకి ఫ్రెష్ ఫుడ్ విత్ ఎటువంటి హెల్త్ ప్రాబ్లం అనేది రాదు ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం అనేది లేదు. హెల్త్ ప్రాబ్లం అనేది అవకాశం అనేది దానికి మనకు ఛాన్సే లేదు. సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ ఆక్సిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద హెల్త్. అంటే మన ఆరోగ్యానికి, ఒక మనిషి ఆరోగ్యానికి ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ ఆక్సిజన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ మీ కామెంట్ని ఇవ్వండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన నుంచి కంపల్సరీ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి, ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి జస్ట్ ఒక 7-8 మినిట్స్ అయింది, ఇక్కడ ఈ 5-6 మినిట్స్లో నాకు ఎంత ఫ్రెష్ ఎయిర్ కలుగుతుందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు మన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ప్లాంట్ అనేది ఉంటే ఎంత ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ, నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్లాంట్స్ కొనుక్కోండి, సీడ్స్ కొనుక్కోండి, ఇంట్లో మొక్కల్ని పెంచుకోండి. తద్వారా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. మనం బయట ఫుడ్కి అలవాటు పడిపోయి మన హెల్త్ ప్రాబ్లమ్లు ఆటోమేటిక్గా మనం పార్ట్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే చాలా హాస్పిటల్ ఖర్చులు అవన్నీ జరుగుతాయి కాబట్టి అవన్నీ లేకుండా ఇంట్లోనే చక్కగా సీడ్స్ పెంచుకుని, మొక్కలు పెంచుకుని, దొండకాయ, బెండకాయ, గోంగూర, రకరకాల ఐటమ్స్ మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ ఐటమ్స్, వెజిటబుల్ ఐటమ్స్ ఇంట్లోనే ఒక ప్లేస్లో, అంటే ఎండ తగిలేటటువంటి ప్లేసెస్లో మీరు ఖచ్చితంగా ఈ ప్లాంట్స్ని కొనుక్కుని పెంచగలిగితే ఆరోగ్యంగా ఎప్పటికీ ఉంటారు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.